మెదక్ జిల్లా రామాయంపేటలో ఉమ్మడి రామాయంపేట మండల భారతీయ జనతా పార్టీ విస్తృత స్థాయికి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దుబాక మాజీ ఎమ్మెల్యే రఘునందనరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే రఘునందనరావు మాట్లాడుతూ, సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రంలో 17 కాంగ్రెస్ పార్టీ ఎంపీలను గెలిపించి కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే అభివృద్ధి జరుగుతుందనడం సరికాదని అన్నారు. ఆ రోజు ఉన్నటువంటి గులాబీ జెండా సారు కారు 16 ఢిల్లీలో సర్కారాన్ని మాట్లాడితే, ఈ రోజు అధికారంలోకి వచ్చినటువంటి 3 రంగుల జెండా రేవంత్ రెడ్డి గారు కూడా అదే నినాదం తీసుకొని ముందుకు పోతున్నట్టు కనబడుతుంది. 17 మంది ఎంపీలను ఇస్తేనే ఢిల్లీ నుంచి పైసలు వేస్తాం, ఢిల్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందని అదే పాట. ఏదైతే 2018 డిసెంబర్లో గెలిచిన తర్వాత టీఆర్ఎస్ నాయకులు మాట్లాడడం మొదలు పెట్టినో, నిన్నటి నుంచి రేవంత్ రెడ్డి గారు కూడా అదే మాట్లాడుతూ ఉన్నారు. ఇదే రేవంత్ రెడ్డి గారు ఒక 15 రోజులు వెనుకకు పోయి చూస్తే ప్రధానమంత్రి గారిని అమిత్ షా గారిని బయటికి కలిసి బయటికి వచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ మరొక మాట చెప్పింది. ప్రధానమంత్రి గారు ఏమన్నారు అంటే, ఇంతకు ముందు ఉన్నటువంటి ముఖ్యమంత్రులు కానీ ప్రభుత్వాలు కానీ మా దాకా వచ్చి విషయాన్ని రిప్రజెంట్ చేయలేదు కాబట్టి మీకు పనులు కాలేదు, పార్టీలు వేరైనా మేము వచ్చి అడిగితే పనులు చేస్తానని చెప్పి ప్రధానమంత్రి చెప్పినారు అని రేవంత్ రెడ్డి గారే గొప్పగా చెప్పినారు ప్రధానమంత్రి గురించి. దేశం మొత్తం నరేంద్ర మోడీ గారు గాలివిస్తుంది. 400 పైచిలుకు సీట్లతోటి భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు మూడోసారి దేశంలో అధికారంలోకి రాబోతున్నటువంటి తరుణంలో మాకు 17 ఇంతలే పని చేస్తాం లేకపోతే పని చేయమనేటువంటి సన్నాయి నొక్కులు మంచి కావు. అయ్యా ముఖ్యమంత్రి గారు, మిమ్మల్ని రాష్ట్రాన్ని పరిపాలించమని ప్రజలు అధికారం ఇచ్చారు కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రజల పేరు కూడా ఏం చేస్తారో చెప్పండి తప్ప, ఇది కాగానే అది ఇంతనే చేద్దాం అది ఇయ్యలేదు కాబట్టి చెయ్యము అనే రీతిలో ప్రజల్ని బెదిరించొద్దని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి నేను మీ ద్వారా సవినయంగా అప్పీల్ చేస్తాను.